చెప్పండి. ఈరోజు ఒక సబ్జెక్టు, తరచుగా చాలామంది స్త్రీలు నన్ను మరీ మరీ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నేను చేసిన వీడియోల వల్ల వాళ్ళకి కొన్ని డౌట్లు వస్తున్నాయి. అంటే ముఖ్యంగా వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు చాలామంది స్త్రీలలో గతి తప్పిన జీవన శైలి వల్ల, ఏమొస్తున్నది, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, లేకపోతే పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అన్నీ ఒకటే, పేర్లు ఒకటే, ఫైబ్రాయిడ్స్, నీటి బుడగలు, ఇలాగ మల్టిపుల్ సిస్ట్, ఇలా పేర్లు పెట్టి స్కానింగ్ తీయించుకున్నప్పుడు గందరగోళం చేసేసి మీ మనసునంతా భయాందోళనకు లోన్ చేసి మీకు చెప్పాల్సినది చెప్పకుండా మీకు సర్జరీ అవసరమో మందులు ఇస్తూ ఉంటాము, లేకపోతే మీ ప్రెగ్నెన్సీ కోసము మేము కృత్రిమంగా గర్భం వచ్చే పరిస్థితులను చెప్తాము, వాటిని అనుసరించండి, డబ్బులతో మేము అన్ని చేయగలుగుతాము, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఎన్నెన్నో పేర్లతో మభ్యపెట్టుతూ మీ భయాన్ని మీకు ఒక మీ శరీరంలో ప్రవేశింపజేసి మనసులో భయాన్ని కల్పించి మీతో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎందుకు వచ్చింది అంటే గతి తప్పిన జీవన శైలి. మీరు గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆర్థరైటిస్, పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్స్, ఇవన్నిటికీ కారణం గతి తప్పిన జీవన శైలి. గతి తప్పిన జీవన శైలిని సరిచేసుకుంటే మందులు అవసరం లేకుండా ఇవి బాగవుతాయి. మందులతో మీరు వీటిని సరిచేసుకోలేరు. డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు, లేనిపోని సమస్యల్ని క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ పీసీఓఎస్, పీసీఓడి వస్తున్నదంటే మీరు ఒబెసిటీకి దగ్గరలో ఉన్నారు, లేదా బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి సన్నగా అయిపోతున్నారు, పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయి. వీటిని మీరు రక్షించుకోవడానికి మీరు చేయవలసినది, అతి ముఖ్యమైనది, వ్యాయామము. ముందు తరం వాళ్ళు 10 మంది పిల్లల్ని కన్నా పీసీఓఎస్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ అనే పదాలు కూడా వాళ్ళ జీవితకాలంలో వినలేదు. 90 ఏళ్ళు బతికిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. 10 మంది పిల్లల్ని కని 90 ఏళ్ళు బతికిన వాళ్ళు ఏ అనారోగ్య సమస్యలు లేకుండా ఉండారు. కారణం వాళ్ళ జీవన శైలి. వాళ్ళు పొద్దున సాయంత్రమో సందులో బావిలో నీళ్లు చేదుకుంటూ వ్యాయామం వాళ్ళకి వాళ్ళ జీవన శైలిలో ఒక ప్రధాన భాగం. ఇప్పుడు మీరు కనీసం స్త్రీలు, ఇప్పుడున్న స్త్రీలు అంతా కేవలము వాళ్ళు కూడా 2-వీలర్ మీద తిరుగుతూ ఇంట్లో సర్వెంట్ మెయిడు, అన్ని ఆధునికమైన సదుపాయాలు, ఆరోగ్యం పక్కదారి పట్టిన కారణం ఇదే. 6 నెలల పాటు రోజు వాకింగ్ చేసి చూడండి, పీసీఓఎస్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ అనే కంప్లైంట్స్ మీ నుంచి తప్పనిసరిగా పారిపోతాయి. ఇది అనుమానం లేదు, దీన్ని గమనించుకోండి. మీరు వ్యాయామం చేయకపోతే 6 నెలలు మీరు నడిస్తే మీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. అప్పటికి లేనిపోని సమస్యలు తెచ్చుకుని అప్పుడు నడవాలి అంటే మానసికంగా కృంగిపోయిన వ్యవస్థలో మానసికంగా బాధపడుతున్న వాళ్ళు చేయలేని పనులు ఎన్నో ఉన్నాయి. ఆ పరిస్థితి రాకముందే కళ్ళు తెరిచి సైకిల్ తొక్కండి, 2-వీలర్ని నడిపించడం మానండి, మీ చుట్టుపక్కలకి రోజు పొద్దున 90 నిమిషాలు వాకింగ్ చేయండి. ఇదొక్కటే మనకు శరణ్యం, ఇదొక్కటే మన ఆరోగ్యాన్ని చక్కటి దారిలో పెట్టగలదు. జంక్ ఫుడ్ మానండి, ఐస్ క్రీములు తినొద్దండి, పాలిష్ చేసిన పదార్థాలు వాడకండి, పప్పులు అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మానండి. మంచి ఆరోగ్యం మీ సొంతం అవ్వాలంటే కేవలం మానసిక పరిస్థితి ఇంప్రూవ్ అవ్వడం ముఖ్యము. సో పీసీఓడి అనే దాని గురించి ఆలోచించే బదులుగా, దాన్ని నెత్తిన మోసుకు తిరిగే బదులుగా, అది న్యాయమవుతుంది డాక్టర్లతో అంటే సర్జరీ అన్నప్పుడు మీరు భయపడుతున్నారు, సర్జరీకి దూరంగా ఉంటూ మీరు కేవలం వ్యాయామం చేస్తూ
మీ ఆరోగ్యాన్ని సరియైన దారిలో పెట్టుకోవచ్చు. మందులు సెకండరీ, మందులు పనిచేసేది 10% మాత్రమే. దయచేసి గమనించగలరు, నేను చేసిన వీడియోల్లో కొన్ని మందులు కూడా సజెస్ట్ చేస్తున్నాను, అవి తీసుకోవచ్చు. అంతేకాని మీరు ఏదో మందులతో మాయ జరుగుతుంది అని భ్రమలో ఉంటే మనల్ని మనం రక్షించుకోగల శక్తి మనకు లేనట్టే. వ్యాయామం చేయండి, మీ ముందు తరం వాళ్ళని గుర్తు తెచ్చుకోండి, మీ తల్లిదండ్రులని, వాళ్ళ ఆరోగ్య శైలిని, వాళ్ళ ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారో అనే దాన్ని గమనించండి. ప్రస్తుత పరిస్థితులలో కేవలం మందులతో మన ఆరోగ్యం బాగవుతుంది అనే విషయాన్ని వదిలిపెట్టండి. హాయిగా నిశ్చింతగా రోడ్డున నడిస్తే, పార్కులో నడిస్తే మీ ఆరోగ్యం అన్ని రకాల దారిలో ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.